Hi friends, Namaste. This is Rupasad Talapalli. Welcome to our channel. Okay friends, padante ayithe nenu Vande Bharat Express ayithe unnanu anamata. Idu chesi manaku Anantapur lo stop ayindi. Andaro vaaru guys. Ippudu nenu Vande Bharat Express lo toilet bench chestunna. Adhe different. So late lekunda Anantapuram lo Vande Bharat Express sambandhinchi train vastundi kabatti ikkada unna arrangements and chuttupakkala em chestunna anedi video chusandi. Let's start now. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మరికొద్ది సేపట్లో అనంతపురం స్టేషన్కి రాబోతుందని అనంతపురంలోని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ స్పెషల్ యాక్టివిటీస్గా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్కు ఇంకా అనంతపురం ప్రజలైతే ఐలి కాచిగూడ నుంచి మన అనంతపురం మీదుగా యశ్వంతపూర్కి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తిరుగుతుందనేసి వాళ్ళు తన హార్టీ వెల్కమ్ అయితే చెప్పారు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ట్రైన్ లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రైన్ లోపలికైతే వెళ్ళాను. అండ్ లోపలైతే కనుక మన సబ్స్క్రైబర్ ఒక అమ్మాయి మనకి పాస్ అయితే ఇచ్చిందనమాట. ఈ పాస్ తీసుకొని మనం వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఫ్రీగా జర్నీ చేయొచ్చు. అందులో భాగంగానే నేను అనంతపురం నుంచి ధర్మవరంకైతే ట్రావెల్ చేద్దామని ఈ పాస్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాను. ఇంకా అనంతపురం స్టేషన్ నుంచి ట్రైన్ అయితే మూవ్ అయింది. వెంటనే మనకైతే కనుక మన తెలుగు యూట్యూబర్స్ ఆంధ్రాలో ఉంటారు ఎక్కువగా. సో వీళ్ళైతే కనిపించారనమాట. వీళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు గోదావరి అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని అయితే కలిశాను, ఆయనతో మాట్లాడుతాను. ఫ్రెండ్స్, అనంతపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఆగింది. అందులో భాగంగానే మన గోదావరి అబ్బాయి అప్పుడే అయితే కలిశారన్నమాట యూట్యూబ్ ఛానల్. హై బ్రో. హై బ్రో, బాగున్నారా బ్రో? బాగున్నా బాగున్నా. సో వీడియోలు చూస్తుంటాను నేను. సో మీది తిరుపతి రైడ్ కానీ, మదనపల్లి ఆసియల్స్ కానీ, అది ఏదైనా కానీ చేస్తుంటారు బ్రో? అవునా. సో బ్రో బ్రో అయితే బాగా రెస్పాండ్ అయ్యాడు, బాగా మాట్లాడాడు. నాకు ఇక్కడ అనంతపురం స్టేషన్ లో తగిలాడు అనమాట. సో శివప్రసాద్ తాళ్ళపల్లి అనే ఛానల్ అయితే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కష్టపడుతున్నాడు, వర్షమైనా సరే వచ్చి లా చేసుకుంటున్నారు. మీ ఏమవుతారు ఫ్రెండ్ కూడా తీసుకొచ్చాడు, ధర్మవరం దాకా ట్రావెల్ చేస్తున్నాడు. సో అందరూ తప్పకుండా మన వాళ్ళు ఆడుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధర్మవరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ మీతో కలిసి నేను ధర్మవరం వరకు ఇట్లా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి మంచి వ్యక్తి పరిచయం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, ఆల్వేస్ వెల్కమ్. మీరు అనంతపురం నాకు పింగ్ చేయండి. తప్పకుండా తప్పకుండా ఆటోమేటిక్ మనం కలుద్దాం బ్రదర్. అనంతపురం లో చాలా మంది బ్లాగర్స్ ఉన్నారు, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది బ్రదర్. సార్ రండి, మీరు అనంతపురం ఫుడ్ టేస్ట్ చేయండి. నేను కూడా గతంలో హైదరాబాద్ చెఫ్స్ అని మన హైవే మీద ఉంటుంది వచ్చాను. నెక్స్ట్ మా ఫ్రెండ్ నాట్పల్ తెలుసు, మీకు నాట్పల్ నాట్పల్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాస్త తప్పకుండా ఈసారి కలుద్దాం. కూర్చుంటున్నా నేను. కూర్చున్న తర్వాత బాగా కంఫర్టబుల్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి టేబుల్ లాగా అనమాట, అంతా కూడా బాగుంది అనమాట. చాలా స్టాండర్డ్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ క్లోజ్ చేయొచ్చేది. ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి, ఫుడ్ పెట్టుకోవడానికి బాగుంది. సో స్పేస్ కూడా బాగుంది. పైన వచ్చేసి మనకి లగేజ్ స్పేస్ అనమాట, లగేజ్ పెట్టుకోవచ్చు. లైటింగ్ కానీ ఇంటీరియర్ కానీ. ఆ తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది. సో నెక్స్ట్ స్టాప్ ధర్మవరం అనమాట. అండ్ స్పీడ్ ఎంత పోతుంది ట్రైన్, సో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది కూడా చూపిస్తుంది అనమాట. సో మళ్ళీ తెలుగులో చూపిస్తుంది, ఇంగ్లీష్లో చూపిస్తుంది. ట్రైన్లో ధూమపానం మరియు మద్యపానం నిషేధం అని చెప్పేసి ఇచ్చారనమాట. ట్రైన్ పోయేది మామూలుగా యశ్వంతపూర్ కాబట్టి ఇక్కడ కన్నడ కూడా చూపిస్తుంది లాంగ్వేజ్, తెలుగు కన్నడ. అంటే మన ఏ స్టేట్లో పోతే ఆ స్టేట్ లాంగ్వేజ్ వస్తుంది, అదన్నా కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. అది మంచిదే కదా. అండ్ టైం చూపిస్తుంది, డేటు యశ్వంతపూర్ కాచిగూడ నుంచి యశ్వంతపూర్ అవుతుంది. తదుపరి స్టాప్ ధర్మవరం. సో బాగా వచ్చింది. సీట్ నెంబర్ వచ్చేసి 3 and 4 అనమాట ఇక్కడ. సో నైస్ గైస్. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ గురించి, అలాగే ఇంకా ముందుకు వెళ్దాం మేము ఉన్నాయని. చలో సమోసా అండ్ స్వీట్ ఉంది, కేక్ ఉంది. ఇక్కడ వచ్చే శాండ్విచ్ ఉంది. ఇది వచ్చే శాండ్విచ్ ఇది బిస్కెట్ బిస్కెట్ ఉంది. సో ఇది ఒకటి ఉంది అనమాట. అండ్ సో ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు కూడా బాగుంది అనమాట. ఓకే, నైట్ డిన్నర్ ఇది. నైట్ డిన్నర్ ఓకే. పప్పు సాంబార్ ఉంది అండ్ ఒకటి తాలింపు ఉంది. వచ్చేసి వెజిటేబుల్ రైస్ అనమాట. పాపడ్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక తాలింపు. మేబీ పక్కన అనుకుంటున్నాను చపాతి అనుకుంటా. సో ఇది వచ్చేసి మనకి మైనస్ దాని మైనస్ పైన ఇట్లా ఇచ్చారనమాట. టేబుల్స్ ఓపెన్ చేస్తే ఇలా ఇలా ఉంటుంది అనమాట కూర్చోడానికి కంఫర్ట్గా. అండ్
కొద్దిగా ఫ్రెండ్ బ్యాగ్ కూడా మనం ఇంకో తెలుగు ట్రావెలర్ని కలిశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మొత్తానికి అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎక్కేసాము. ఆ ఫీలింగ్ అయితే బాగుంది, మామూలుగానే ఉంది, కొత్త ఏం లేదు. బట్ కూర్చున్నప్పుడు కొంతమంది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఒక పర్సన్ తిరిగితే ఇంకో పర్సన్ తిరగడానికి లేదు, అంటే ఒక పర్సన్ మాత్రమే తిరగాలి, ఇద్దరు తిరగడానికి ఒకేసారి లేదు. సో నా స్పేస్ అయితే అట్లా అనిపిస్తుంది. అండ్ మిగతా అంతా అయితే కనుక ఏసీ సిస్టమ్ కానీ మొత్తం అంత సెంట్రలైజ్, ఎక్కడేం చూడు, బాగా నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇట్లా ఏదైనా కానీ వేసేది అంతా కూడా ఇట్లా తీసుకొని ఒక ప్లేస్లో పెడుతున్నారు. సో వేస్టేజ్ అంతా ఒక పక్క, ఇదంతా ఒక పక్క అనమాట. అండ్ వీళ్ళందరూ కూడా మన అనంతపురం నుంచి వచ్చారు. నాకు ఈ అమ్మాయి ఇచ్చింది పాస్, ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి ఇచ్చింది అనమాట పాస్. అనంతపురంలో నాకు ఎవరు హెల్ప్చలేదు ఈ అమ్మాయి తప్ప. అండ్ ఇక్కడ వచ్చి సెల్ఫీ దిగుతున్నారు మన వాళ్ళు అనంతపురంలో అందరూ, వీళ్ళందరూ కూడా ధర్మారం వరకే. ఇంకా చాలా మంది యూట్యూబర్లు అయితే వచ్చారనమాట. సో వీళ్ళందరూ కూడా మంచి మంచి యూట్యూబర్స్. సో చూడండి, వీళ్ళు వ్లాగ్స్లో బిజీ బిజీగా ఉన్నారు. ధర్మారంకి అయితే వచ్చేసినాం మనం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం ధర్మారంకి వచ్చామన్నమాట. నెక్స్ట్ స్టాప్ ధర్మారమే. చూడండి ధర్మారం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దిగుదాం, ధర్మారం స్టేషన్ కూడా వ్లాగ్ చేద్దాం. Yes, bro. All Ganesh idols are covered in my city. ఓకే, మొత్తానికి అయితే ధర్మారం వచ్చేసాం గాయస్. దిగుతారు స్టాపింగ్ ఇక్కడ, మనకు తెలిసి ఇక్కడ స్టాపింగ్ అనేది. సో డోర్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి, చూద్దాం. అవునవును, ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, కరెక్ట్. ఓకే గాయస్, ఇప్పుడైతే కనుక ధర్మారం అయితే ఓపెన్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ధర్మారం ఫ్యాన్స్ ఇలా ఉన్నారు, ఇక్కడ వర్షం పడలేదు, అనంతపురం వర్షం పడింది, అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. సూపర్, అసలు ఎక్స్పీరియన్స్ బాగుంది, నాకెంత బాగా నచ్చింది అనమాట. 20 మినిట్స్ వచ్చేసాము అమ్మా, 20 మినిట్స్. కానీ మనకు మీరు గమనిస్తారనక ధర్మారం కంటే అనంతపురంలోనే ఎక్కువ మంది వచ్చారు. సో ఎక్కువ మంది వచ్చేసి అందరూ కూడా బాగా వెల్కమ్ చేశారు. మొత్తానికి మన అనంతపురం మీద ధర్మవరం, బెంగళూరుకి అయితే కనుక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ పోవడం అనేది టు బి ఫ్రాంక్ వెరీ హ్యాపీ గైస్. అంటే వీళ్ళందరూ కూడా అనంతపురం నుంచి వచ్చారనమాట. సో చూడొచ్చు మీరు, అనంతపురంలో దగ్గర దగ్గర 10 నిమిషాల దాకా ఆగింది. మరి ఇక్కడ ఎంతసేపు అవుతుందో చూడాలి. ఇతను కూడా ఒక వ్లాగరే అంట, అతను చాలా పేరు మనకు ఐడియా లేదు. మొత్తానికి వ్లాగరే, అందరూ సెల్ఫీ తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, మామూలు కథ కాదు ఇది, అట్లుంటే మరి ఎక్సైట్మెంట్ అంటే. సో ఫ్రెండ్స్, నేను అనంతపురం నుంచి ధర్మారం అయితే వచ్చాను. ఇక్కడ రావడానికి ఒక అమ్మాయి అయితే నాకు సపోర్ట్ చేసింది. యాక్చువల్ గా నాకు వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంది, ఇట్లా పాసులు ఇచ్చి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తామని నాకు తెలియదు, నాకైతే ఎవరు చెప్పలేదు. అయినా సరే నో ప్రాబ్లం, మనం చేసే పని మంచిది అయితే ఆటోమేటిక్ గా మనకు ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది అంటారు కదా, అలానే ఆ అమ్మాయి కూడా నాకు సపోర్ట్ చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ గైస్, ఎవరైనా సరే అనంతపురంలో ఉన్నట్లయితే కనుక ఏదైనా అప్డేట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నా నెంబర్ కూడా ఇస్తాను ఈ స్క్రీన్ మీద, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు చెప్పొచ్చు గైస్. ఇంకా ట్రైన్ లోపల ఇలా ఉంటుంది అనమాట, బయట నుంచి షూట్ చేస్తే. ఇక్కడ నుంచి చూడండి, వీళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు చాలా మంది. అండ్ ధర్మవరంలో ట్రైన్ నెంబర్ వచ్చేసి 2703 గైస్, C3 అనమాట. మేము ఎక్కింది C3 02703. సో ఇటు క్రౌడ్ అయితే ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అనంతపురం నుంచి మేము అందరం కలిసి వచ్చాం అనమాట. వచ్చేసి ముబారక్ అనమాట. అనంతపురంలో ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేస్తాడు పేజ్, మన అనంతపురం అనేసి ఉంటుంది అనమాట. అండ్ ఈ అబ్బాయి వచ్చేసి ఏదైనా క్లాసికల్ డాన్స్ చేస్తాడు, ఏదైనా ఏ ప్రోగ్రామ్ వచ్చేసరికి చేస్తుంటాడు అనమాట. సో మేమందరం కలిసాము. అలా ఇప్పుడు మనకు వీడియో తీస్తున్నారు కదా, ఆ సిస్టరే మనకు పాస్ ఇచ్చారనమాట. సో నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదు, ఆ అమ్మాయి హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సిస్టర్, మీ పేరేంటి? ఓకే, తనకి ఇష్టం లేదు పేరు చెప్పడం, అయినా సరే నో ప్రాబ్లం. నాకైతే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అయినా సరే మనం చేయాలనుకున్న పని మంచిది కాబట్టి దేవుడు ఆటోమేటిక్గా సపోర్ట్ చేశాడు అనుకుంటున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ మన వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. అనంతపురం నుంచి ధర్మారంకి మొత్తానికైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే వచ్చాను. ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. చూసారు కదా మీరు సీటింగ్ ఎలా ఉంది, అండ్ కూర్చున్న తర్వాత ఎలా ఉంది అనేది. అలాగే మన కో యూట్యూబర్స్ కలిసాము, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ధర్మవరం మీదుగా యశ్వంతపూర్కి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెనుగొండ అనుకుంటాను. సో అందులో భాగంగానే గాయస్ నేనైతే కనుక ఈ వీడియో చేశాను. ఐ హోప్ గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్ల సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్. I'm gonna go get my hair done.